ఆదిలాబాద్ పట్టణంలో పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకినట్టే వీధి కుక్కలు కొత్త రోగంతో బక్కచిక్కిపోతున్నాయి. వాటి శరీరంపై ఉన్న వెంట్రుకలు ఊడిపోతున్నాయి. ఈ వ్యాధి ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇవి పారాసైట్ ఇన్ఫెక్షన్ రోగం బారిన పడ్డాయి. ఈ వ్యాధి కుక్కలపై రెండు రకాలుగా ప్రభావం చూపుతుంది. వాటి శరీరంపై వెంట్రుకలు ఊడిపోయి చిన్న చిన్న పుండ్లు ఏర్పడతాయి. బక్కగా చిక్కిపోయి నీరసంగా కనిపిస్తాయి. రెండో రకం లక్షణాలు కొన్ని కుక్కల్లోనే కనిపిస్తాయని, వాటి కడుపులు లివర్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. వివిధ ప్రాంతాలకు జంతువులను రవాణా చేసేటప్పుడు బయో సెక్యూరిటీ మెజర్స్ ఖచ్చితంగా పాటించాలని వెటర్నరీ ఆఫీసర్లు చెప్తున్నారు. అప్పుడే ఏ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవటం సులభం అవుతుందని అంటున్నారు. స్థానికంగా ఉన్న చెక్ పోస్టులే తప్ప మన ప్రాంతాల్లో బయో సెక్యూరిటీ మెజర్స్ పాటించకపోవడం వల్లే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయంటున్నారు. అటు వ్యాధి బారిన పడుతున్న వీధి కుక్కలకు ట్రీట్మెంట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ వైద్య అధికారులు కానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కేవలం యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ మాత్రమే నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడుతున్న కుక్కలు చనిపోతున్నా వాటి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. దాదాపు 6 నెలల పాటు ఈ వైరస్ వాటి శరీరంపై ప్రభావం చూపుతుంది. ప్రతి నెల లేదంటే 3 నెలలకోసారి మెడిసిన్ డివోమింగ్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రోత్ టానిక్లు, లివర్ టానిక్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం పెట్ డాగ్స్ ఉన్న యజమానులే ముందస్తుగా ఇలాంటి మెడిసిన్లు ఇస్తున్నారు. వీధి కుక్కల్లో ఈ వ్యాధి నివారించేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. వాటిని పట్టుకుని వెటర్నరీ హాస్పిటల్కు తరలించాల్సిన గ్రామ పంచాయతీ, ఇటు మున్సిపల్ వర్కర్లు ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు. గత 6 నెలలు సంవత్సరం నుంచి చూస్తే ఆదిలాబాద్ పట్టణంలో ఈ డిమోడెక్స్ ఫాలికులోరం అనే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ తోటి మరి ఈ వ్యాధి మరి ఒక శునకము నుంచి ఇంకో శునకానికి మరి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో తగ్గే వ్యాధి కాదు. దీనికి కనీసము 15 డేస్ నుంచి ఒక 20 రోజుల వరకు కంటిన్యూషన్ ఈ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత అలాగే ఇంజెక్షన్లు ఇస్తూ దానికి పైన అప్లై చేసే మరి క్రీమ్ కూడా ఉంటుంది కాబట్టి అంటే చర్మం పైన ఎప్పుడైతే ఈ వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయో